ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ప్రాంతాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా చేయటానికి కష్టపడతారు కానీ సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన ఆటంకం అనేది ఏర్పడుతుంది ఏం చేయాలని చెప్పి చాలా దీర్ఘంగా ఆలోచించి కొన్ని విషయాల గురించి కొంతకాలం వేచి ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు విద్యా సంబంధాల విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు సానుకూలపడతాయి చార్ట్ అకౌంటెన్సీ ఎంబీఏ హోటల్ మేనేజ్మెంటు మొదలైనటువంటి చదువుల్లో నిష్ణాతులైతే అనుకున్న ఫలితాలను మీరు సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీరు భావిస్తారు కానీ వాస్తవంలో ఆ జాగ్రత్తలు తీసుకోలేరు పొరపాటు తొలుతాయి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది ఒకే పనిని పదిసార్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందరికీ రొటేషన్లో అయ్యేటువంటి పనులు మీ దాకా వచ్చేటప్పటికీ ఆ పని వద్ద ఒక ఇష్యూ లాగా తయారవుతుంది ఇబ్బంది పడతారు కష్టపడిన తర్వాత కానీ ఆ పని పూర్తి కాదు గడ్డు వాతావరణాన్ని జయించడానికి భగవద్ అనుగ్రహం చాలా ముఖ్యమని చెప్పని గ్రహిస్తారు భగవంతుని అనుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని ఒకటి లేక రెండు కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు భగవంతుడికి కట్టినట్టు మొక్కుబడు గురించి ఆలోచన చేస్తారు వాడిని తీర్చుకోవాలి ఆలస్యమైందని చెప్పని మీరు భావిస్తారు త్వరలోనే మొక్కుబడు తీసుకోవాలని చెప్పని యోచిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ తప్పు ఒప్పుకునే ప్రయత్నాలు మాత్రం చేయరు ఎందుకంటే ఓసారి తప్పు ఒప్పుకుంటే పచ్చనైపోతామన్న ఉద్దేశంతో ఎస్ నేను తీసుకున్న డెస్ట్ కరెక్టు నేను ఇలాగే చేస్తాను ఇష్టమైన వాళ్ళు నాతో కలిసి రావచ్చు లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనేటువంటి విధంగా ధైర్యంగా మీరు మాట్లాడి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు అమలు చేస్తారు ఎటు వాళ్ళకి మీ మనసత్వం అర్థం కాదు మీరు చేస్తున్న పనులు అర్థం కాదు అయోమయమైన స్థితిలో పడతారు ఆ రకమైన అయోమయమైన స్థితిలో ఉంచడమే మీ యొక్క ఉద్దేశం ఈ రాశిలో జన్మించిన వారు అమ్మవారికి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ స్తటి పూజ చేయటం చెప్పదగిన సూచన సుమంగి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన